నమస్తే నేను ప్రియ, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. మాయ మాటలు, కళ్ళబొల్లి కబర్లు, మోసపు వాగ్దానాలతో పదేళ్ల కుటుంబ పాలనతో దోపిడీ చేసి అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ మాటలు నమ్మవద్దు అని, మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడుగుతున్న బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు అని, తెలంగాణ అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలి అని డీసీసీబీ డైరెక్టర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. రఘురామ్ రెడ్డి గెలుపు కొరకు ఖమ్మం గ్రామీణ మండలంలోని పోలేపల్లి, దానవాయిగూడెం, గోళ్లపాడు గ్రామాల్లో మల్లిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాల్లో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఖమ్మం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి చాలా సౌమ్యుడని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సావిడి శ్రీనివాస్, ఆడేపు ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, జగన్, గణేష్, బత్తుల లక్ష్మణ్, బత్తుల రాంబాబు, భానుతు, సక్రూబ్ భాను, తమరు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో రామ సహాయం రఘురామరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి రఘురామరెడ్డి గారు ఎవరో కాదు, మనందరి అభిమాని కొంగిలేటి సీన్ అన్న ఇయ్యంపుడు. మరి అదేవిధంగా రామ సహాయం సురేందర్ రెడ్డి గారు కొడుకు. మరి ఆయనది ఎక్కడో కాదు, పాలేరు నియోజకవర్గం కూసమంచి మండలం చేబొమ్మ. మరి ఆయన మడిపేరు బంగ్లాలో సురేందర్ రెడ్డి గారు ఉండటం, మరి అక్కడ దోర్నకల్లు నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా సురేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వరంగల్ పార్లమెంటుకి 4 సార్లు ఎంపీగా చేసినటువంటి అనుభవంతులు. మరి వారు ప్రజల కోసం, మరి ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో సేవలు చేశారు. మరి అక్కడ గవర్నమెంట్ మన ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఎండి ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్కి, స్కూళ్లకు, మరి అన్నిటికీ, దేవాలయాలకు కూడా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చినటువంటి కుటుంబం ఏదంటే సురేందర్ రెడ్డి గారి కుటుంబం. మన పాలేరు నియోజకవర్గంలో కూడా, మన ఖమ్మం జిల్లాలో కూడా మరి ఎంతోమందికి ఎన్నో గుళ్ళకు దానం చేశారు. అదే ఇప్పుడు చేబొమ్మలో వాళ్ళ ఇల్లునే మరి స్కూల్కి ఇచ్చారు. మరి అలాంటి మన లోకల్ వ్యక్తి అయినటువంటి మరి రామ సహాయం రఘురామరెడ్డి గారిని రేపు 13వ తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మరి జిల్లా వ్యాప్తంగా కూడా తిరగటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మా కమ్యూనిటీ పరంగా కూడా అన్ని మల్లాలలో మీటింగ్లు పెడతా ఉన్నాం. మరి ఈరోజు మీరందరూ కూడా మరి అక్కడ ఇక్కడ పెద్దలందరూ కూడా ఇక్కడ పెడుతుందంటే దీనికి రావడం జరిగింది. మరి రేపు మనం గెలిపించుకోవాలి, మరి అభివృద్ధికి మరి చేసుకోవాలంటే రేపు కేంద్రంలో ఇలా రఘురామరెడ్డి గారిని గెలిపించుకున్నట్టయితే, మరి కేంద్రంలో మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయినట్టయితే మరి పొరుగు బలహీన వర్గాల అందరి సమస్యలు కూడా, సన్నకారు చిన్నకారు రైతుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి సరే అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి బంగారు తెలంగాణలో భాగంగా అందరం కూడా సపోర్ట్ చేసి గెలిపించుకుంటే మరి ఎడారిగా చేసినటువంటి కేసీఆర్ గారు మరి కుటుంబ పాలన మరి అన్ని కులాలను మోసం చేశారు. రైతులకి రైతు బంధువు ఇస్తా అని చెప్పి మోసం చేశారు, రైతులకు పరికరాలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు, దళితులకు 10 లక్షల రూపాయల దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేశారు, బీసీలకు బీసీ బంధు ఇస్తా అని మోసం చేశారు, మైనార్టీలకి మైనార్టీ బంధు ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి అన్ని కులాలని అన్ని మతాలని మోసం చేసినటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం రేపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉన్నది. మరి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి మనకి అలా 108 తెచ్చినా, 104 తెచ్చినా ఫీజు రియమెంట్స్ కావచ్చు, మరి ఆ రోజు రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మరి ప్రజల్ని మరి ఎంతోమంది ఆశలు పడ్డారు, మరి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా గృహలక్ష్మి ద్వారా ఇల్లు ఇస్తా అని చెప్పేసి మరి ఇంతవరకు 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక్కళ్ళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడుగా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశంలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ తోటే జరిగింది. మరి ఇప్పుడు మొన్నగాక నిన్న వచ్చినటువంటి మరి ఈ యొక్క 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలలోనే మరి బీజేపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగాన్ని
మరి మార్చేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కుట్ర చేస్తున్నటువంటి మతతత్వ పార్టీని కుటుంబ పాలన అయితే ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని కూడా రేపు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మరి అందరిపై ఉన్నది. మరి అభివృద్ధి చేసుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దానాయిగూడెం 59వ డివిజన్ పెద్దలందరూ కూడా మరి ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకందారు తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్.